హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ నందు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ 2 కోట్ల లబ్ధిదారులు వేయించుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమం ద్వారా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ మేడం ఇంకా మిగిలిన లబ్ధిదారులను గుర్తించి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయాలని ఆశా వర్కర్స్ హెల్త్ స్టాఫ్ ను ఉద్దేశించి తెలుపుతూ 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఒకప్పుడు కోవిడ్-19 అంటే చాలామంది ఫస్ట్ ఫేజ్లో భయపడి ఇంతకే పరిమితమైంది. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలవకుండా చంద్రశేఖర్ గారు ఆదేశాలు గారు మన డాక్టర్లను కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ఇన్ని స్టాఫ్ హెల్త్కి సంబంధించిన స్టాఫ్ మొత్తం మన గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ గవర్నమెంట్ బీఎస్సీ లెవెల్లో చాలా మటుకు మన కరీంనగర్ జిల్లాలో ముందే నిజంగా చెప్పాలంటే వాళ్ళ సేవలకు నేను ధన్యవాదాలు చెప్పాను. నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సిఎస్ గారు మరియు పంచాయతీ మినిస్టర్ రేవంత్ దయాకరరావు గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనం ఈ ఫస్ట్ ఫేజ్లో 5.5% ఫస్ట్ ఫేజ్ అయితే సెకండ్ ఫేజ్లో 4.3% సెకండ్ డోస్ వేయడం జరిగింది. ఇలాగా ఇంకా కొంతమంది అపోహకు రండి, ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో, ఆ వ్యాక్సిన్ వేసుకుంటే మాకేమన్నా జ్వరం వస్తుందో, ఒళ్ళు నొప్పి వస్తుందో, మాకు అన్న ఫీలింగ్గా ఉంటుందో, వాస్తవం